స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చాలామంది భక్తులు మెయిల్ మెసేజ్ ద్వారా మాకి పెడుతున్నారు, గురుస్వామి గారు మేము 34 రోజు పాటు కూడా దీక్ష నియమాలు పాటించి 41 రోజుల్లో ఇరుముడి తీసుకుని వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, వెళ్తే ఏమైనా అవుతుందా, లేదా 41 రోజు పూర్తి చేసుకునే శబరిమలకు వెళ్ళాలా, అట్లా అలా చేసుకుంటే మనకు ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే ఒక సందేహం అనేది చాలా వరకు కూడా ఉండడం వల్ల అనేక రకమైనటువంటి మెసేజ్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక ధర్మ సందేహం ఇది. ఎప్పుడైనా కూడా చూడండి స్వామి, మండల కాలము, మండల కాలము అంటే ఏంటి? ఈ ఒక 30 పైన దాటిన వంటి అంటే 34, 36, 37, 38, 40, 41 దాటితేనే నలమండలం అంటారు. ఆ మండలంలో అంటే మీరు మామూలుగా చూడండి, శరీరంలో మీకు ఒక 41 రోజు తర్వాత మీ ముఖంలో మార్పు ఉంటుంది, ఒక మంచి బ్రైట్నెస్ వస్తుంది, ఒక కళ వస్తుంది, మీకు ఒక ఒక వ్రత నియమాల్లో ఉన్నటువంటి ఒక తత్వం అనేది మీలో కనిపిస్తుంది. ఎవరైనా చూస్తే అబ్బా ఎంత మంచి అయ్యప్ప భక్తుల్లాగా కనపడుతున్నాడు అనేసి, ఎందుకంటే మీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కూడా 41 రోజుకి ప్యూరిఫైడ్ అవుతుంది. ఆ ప్యూరిఫైడ్ ఎందుకు అవుతుంది? మద్యపానీయం కానీ ధూపాన్ని కానీ అనేక రకమైనటువంటి దుర్వ్యసనాలు బాధపడిన వాళ్ళంతా కూడా దాన్ని దూరం పెట్టేస్తారు. పండ్లు, పలహారాలు, పాలు, పెరుగు పదార్థాలని కూడా మీరు స్వీకరిస్తారు కాబట్టి, శాకాహార భోజనాలు మీరు స్వీకరిస్తున్నారు కాబట్టి, అటువంటి ఒక యోగదాయకమైనటువంటి ఒక ప్రదేశంలో ఈ ఒక అయ్యప్ప ఒక తత్వ మతంలో రావటం అనేది జరుగుతుంది. ఇది ఎలాంటి ఒక వ్రతం అంటే చాలా అద్భుతమైనటువంటి శివశక్తి అంటే మహాశక్తి, విష్ణుశక్తి రెండు కూడా కలిపి ఉన్నటువంటి ఒక తత్వం కాబట్టి 41 రోజు అవుతనే మీరు మాల వేసుకొని శబరిమలకు వెళ్ళాలి. ముందుగా మీరు మాల వేసుకొని ఈ ఒక 41 రోజుల్లో చక్కగా ఇంట్లో చిన్నగా భజన పెట్టుకోండి, సత్సంగం చేసుకోండి, పూజ చేసుకోండి, వివిధమైనటువంటి ఫలము పుష్పము పెట్టి నైవేద్యం పెట్టి ఆరాధించుకోండి, మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. వాస్తవానికి మీరు మరి అదే విధానం అంటే ప్రతిరోజు కూడా ఈ రోజుల్లో ఏంటంటే మొబైల్స్ వచ్చేసాయి, అనుక్షణం అనేక రకమైనటువంటి చిత్రపటాలు, అనేక రకమైనటువంటి చిత్రపటాలు చూసి మైండ్ని డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు. మీ యొక్క 41 రోజు పాటు కూడా మొబైల్స్ని అవాయిడ్ చేయండి, టచ్ ఫోన్స్ తీసేసి చక్కగా మీరు కీప్యాడ్ ఫోన్స్ తీసుకొని యూస్ చేసి చూడండి, ఊరికే మాట్లాడుకోవడానికే చూడండి. అయ్యప్ప మీద సంపూర్ణమైనటువంటి భక్తి పెట్టుకోండి. మీ యొక్క మనసు, మీ యొక్క ఆత్మ, మీ యొక్క సచక్రాలన్నీ కూడా సక్రమంగా నిలబడి అద్భుతమైనటువంటి ఒక స్థాయికి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసినటువంటి ఒక ప్రక్రియలు కొన్ని చాలా ఉంటాయి. 41 రోజు పాటు గురుస్వామి గారు మరి మేము ఉదయం లేవాలా, సాయంత్రం కూడా స్నానం చేయాలా, మాకు ఒట్టి ఆరోగ్యం సహకరించకపోతే ఎలాగా? కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది అనేక రకమైనటువంటి పేషెంట్స్ ఉంటారు. ఆ పేషెంట్స్కి ఏంటంటే కొన్నింటికి రిజెక్ట్స్ ఉంటాయండి. ఉదయం మార్నింగ్కి మీరు తలస్నానం చేసుకొని సాయంత్రానికి ఒంటికి స్నానం చేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీగా 2 సార్లు స్నానం చేసి పెట్టుకోవాలి, అంటే వేడి నీళ్లు పెట్టుకోవాలా, చన్నీళ్ళు పెట్టుకోవాలని కూడా అడుగుతారు. యుక్త వయసులో ఉన్నవాళ్ళు, బాగా గట్టిగా ఉన్నవాళ్ళు, బాగా మంచిగా ఇదిగా ఉన్నవాళ్ళు చల్లనీళ్ళు చేసుకోండి. ఒళ్ళు సహకరించట్లేదు, అయ్యప్ప స్వామి వ్రతంలో ఉన్న మేము కాస్త గోరువెచ్చని నీళ్లు పెట్టుకొని చేసుకోవచ్చు, అంటే ధారాలుగా చేసుకోవచ్చు. మనసు భగవంతునికి మనసే ప్రధానం, మనసే ఆత్మనే ప్రధానం. ఈ యొక్క వ్రతాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. 41 రోజు తర్వాతే మీరు శబరిమలకు వెళ్తేనే ఆ ఒక మోక్షం, ఆ ఫలం అనేది రావటం అనేది జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.